హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని అండ్ బాగుంటారని అనుకుంటున్నాను. సో ఇది నా యాగంటి ట్రిప్. నేను నా ఫ్రెండ్స్ బైక్లో వెళ్ళాము. ఇది యాగంటికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. చుట్టూ కొండలుంటాయి, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మధ్యలో కింద టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి పుష్కరిణి. ఇక్కడ కరోనా వల్ల ఎవరికి అలో లేదు. సో ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ లేదు. అండ్ ఇక్కడే నంది నోటి నుంచి వాటర్ కూడా వస్తాయి. అక్కడ నుంచి ఇలా వెళ్తే ఇది టెంపుల్ బయట. ఇక్కడే చాలా మూవీస్ షూటింగ్ కూడా జరిగాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికింది. ఇక్కడ కొండముచ్చులు, కోతులు చాలా ఉంటాయి. చాలా భయం వేస్తుంది కూడా. అక్కడ ఈ గుహలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాము. కర్నూలు జిల్లాలలో అతి పురాతనమైనటువంటి ఆలయాలలో మరియు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో యాగంటి కూడా ఒకటి. యాగంటి బసవయ్య ఈయన పెరుగుతూనే ఉంటాడు. ఈయన ఎక్కువగా పెరిగి పైన ఇక్కడ టాప్లో తగిలితే లేచి రంకలేస్తారని, అప్పుడు ప్రళయం వస్తుందని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ యాగంటి బసవయ్య చరిత్ర. యాక్చువల్గా ఇప్పుడు దర్శనం లేదు. ఇప్పుడు రెండయింది టైము, కానీ 1 నుంచి 3 వరకు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 3 గంటల వరకు ఓపెన్ చేస్తారు. అందుకే ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాగే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి చరిత్ర. ఇక్కడ చూడండి, ఇంకో కోతికి కొబ్బరి చిప్ప దొరికింది. చాలా కోతులు ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక కాకి కూడా ఉండదు. ఇక్కడ కూడా ఒక చిన్న పుష్కరిణి ఉంది. అయితే ఇది చాలా పవిత్రమైనది. ఇక్కడ కాలు పెట్టడం కానీ అలా చేయకూడదు. కాలు కడుక్కోకూడదు. నీళ్లు తాగడానికి మరియు చల్లుకోవడానికి మాత్రమే ఇవి. ఇందులో చేపలు ఉంటాయి. అలాగే చాలా నీట్గా ఉంటుంది. ఇందులో 1 రూపాయి నాణ్యం వేసినా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి చేపల లోపల. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. ప్రతి సీజన్లో కూడా వాటర్ వస్తూనే ఉంటాయి, అంటే కొండలో నుంచి వస్తుంటాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ కూడా కోతులు చాలా ఉన్నాయి. స్టెప్స్ చాలా స్ట్రైట్గా ఉంటాయి, ఎక్కడం చాలా కష్టము. అందుకనే ఇవి సైడ్వి పట్టుకొని వెళ్ళాలి. ఫొటోస్ తీయకూడదంట, ఫొటోస్ తీయరాదు. కానీ మనం తీసేది వీడియో కాబట్టి నో ప్రాబ్లం. ఇది వెంకటేశ్వర స్వామి.
వచ్చేసి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారని, వీర బ్రహ్మేంద్ర స్వామి గుహ అని కూడా అంటూ ఉంటారు. సో లోపలికి వెళ్దాం. యాక్చువల్గా వాళ్ళు ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి లోపల అలో చేయలేదు, బట్ కొంచెం తీశాను. ఒక 8 సెకండ్స్ ఏదో ఉందంతే. Thank you so much for watching this video. Please like and share. Thank you.